భద్రాద్రి కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్లో మెడికల్ ఆఫీసర్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. జాతీయ వయోవృద్ధుల ఆరోగ్య రక్షణ కార్యక్రమం ప్రతి గురువారం ప్రభుత్వ హాస్పిటల్లో వయోవృద్ధుల కొరకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం డైరెక్టర్ డి ప్రసాదరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. ఓపీలో ఉత్సవానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోవడానికి ఆర్వాల్సి వస్తుంది, ఎందుకంటే మనం వినపడదు. సో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ చాలా కేసెస్ వేసేదానికి కూడా కేసెస్ హాస్పిటల్ వచ్చే పరిస్థితి ఉండదు. చాలా మంది తెలియకుండానే అండర్లైన్ గానే ఉంటాయి. సో చాలా కేసెస్ ఎల్డర్ లేడీస్ అండర్ రిపోర్ట్ అంటే ఎట్లంటే వాళ్ళకి కంప్లీట్ వాళ్ళు దీన్ని ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే పనులు ఉంటారు కదా. వేరే పని చేస్తే ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన మేనేజర్ అందరిలో వేసుకోవాలి, క్వాలిఫికేషన్ సింటమ్స్ అంతా కలిపి అండర్లైన్ పెద్దవాళ్ళు ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. కానీ బయటపడే అవకాశం తక్కువ, ఎందుకంటే వాళ్ళు చాలామంది రెస్ట్రిక్టెడ్ మొబిలిటీలో ఉంటారు. సో కార్యవర్షణ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి యాంజియన్ కట్టుబడి కానీ ఇంకా ఇంక్రిమెంటల్ కాలేజెస్ ఇట్లాంటి అన్నీ కూడా మనకి బయటపడే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఉంటుంది కార్య ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ. నా పేరు డాక్టర్ ప్రసాద్, ఎన్సిడి ప్రోగ్రామ్ భద్రాద్రి కొత్తగూడెం స్టేట్. ఈరోజు మనం ఈ జిల్లా వ్యాప్తంగా మెడికల్ ఆఫీసర్స్ అందరికీ, మన టీఎస్సీలు కానీ యూపీఎస్సీలు కానీ సిఎస్సీలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఎల్ఎల్ఈ కేర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఎన్సిడిలో. అది ఆల్రెడీ ఓపీ మనం చూస్తున్నాం. ప్రతి గురువారం ప్రతి ప్రభుత్వ హాస్పిటల్స్లో టీఎస్సీలు కావచ్చు, సిఎస్సీలు కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, అన్ని ప్రతి గురువారం మనం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ప్రత్యేక పరీక్షలు చేయడం జరుగుతుంది. పరీక్షలతో పాటు యోగా సెషన్స్ కానీ ఫిజియోథెరపీ కోసం కానీ ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి గురువారం. దాని గురించి మెడికల్ ఆఫీసర్లకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ నుంచి ఇద్దరు స్టేట్కి వెళ్ళి ట్రైన్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మీద. దాని గురించి ఈరోజు మనం జిల్లాలో అందరు మెడికల్ ఆఫీసర్కి ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి జనాభా పరంగా చూసుకుంటే వృద్ధులు, వయోవృద్ధులు అంటారు, మోర్ దాన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే బీపీ కానీ షుగర్ కానీ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కిడ్నీ నొప్పులు అనేవి. వాటిని మనం ముందు తెచ్చుకోవాలండి, అంటే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఆ స్టేజ్లోనే మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్లో మనం గుర్తించి వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళ వృద్ధాప్యం అన్ని కొంచెం మనం పొడిగించిన వాళ్ళం అవుతాం. దాని గురించి మనం అందరికీ మెడికల్ ఆఫీసర్కి అవగాహన కలిగించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఈరోజు.